ఇంతగానం అధ్వానం తయారైన రాను కారు సర్కారు వాళ్ళంతా కూడా అడగబోతే అరెస్టులు చేస్తారు. ఇక ఏమది సారు గిట్లా అన్న కొద్దీ ఈపుల మీద రెండు రెండు కొడుతున్నారు, అడమైన కేసులు పెట్టి లోపల పెడుతున్నారు అని చెప్పి ప్రజలంతా గొల్లు అంటున్నారు. ముప్పై ఏళ్ళ నుంచి మేము ఉన్న గుడిసెలన్నీ వీకేనికి మీకెక్కడ అధికారము, గీతగానం ధిక్కారమా అంటున్నారు. చూడండి ఎట్లున్నది ఒక కథ. ఏ ఊకొరివా ఊకొర్రి, మేమేమంటలేము అని చెప్పి మీరంతా కూడా బాగా నిలుగుతున్నారు. ఒక్కపారి ఒక్కటైతమంటే మొత్తం కథ అంతా వేరే ఉంటుంది. ఎందుకు మా మీద గంతగానం కనలమంట మీకు? ఎందుకు ఇంతగానం జాగాలు జోలేలు వేసుకపోతున్నారు మీరంతా కూడా? సరిపోతలేవా మొత్తం వేసుకున్నాయి కూడా అని చెప్పి మస్తు గొల్లు అంటున్నారులా. ఏడనుకుంటుండ్రు, ఇక జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 46 కాడ ఇక ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నున్న నియోజకవర్గంలో నేను ఇదంతా కూడా జరిగేది. ఇకేమున్నది అంతా కూడా గుడిసెలు ఉన్నోళ్ళ అన్ని 30 ఏళ్ళ సంది ఉన్నోళ్ళ అన్ని కూడా గూల కొట్టుకుంటా. ఇక పొద్దుగాల లేవక ముందే 7 గంటల ముందే వచ్చి అందరినీ నూకేసుకుంటా. ఇక మొత్తం గుంజుకపోకుంటా ఆయన పొగులింగులు పెట్టి మొత్తం బండలు గిండలని జరిపేసి గుడిసెలు గిడిసెలని గూల కొట్టిండ్రు. ఇకేమున్నది అమ్మలక్కలు అంతా కూడా అన్నలు అంతా కూడా మస్తు గొల్లు అంటున్నారు, గోస పడుతున్నారు. అంగిలు జింపేసిండ్రు, సీరాలు జింపిర్రు, అంత ఆగం చేసిండ్రు పోలీసు వాళ్ళు. అయితే ఇక ఆడోళ్ళకు ఆడోళ్ళు మొగోళ్ళకు మొగోళ్ళు పట్టుకొని ఎక్కడంటే అక్కడ అద్దాం చూద్దాం గుంజుకపోతున్నారు అని చెప్పి మస్తు గొల్లు అంటున్నారు, మాట్లాడుతున్నారు. గుర్తు పెట్టుకోండి, పొట్టొన్నెత్తి పొడుగోడు కొడితే పొడుగొన్నెత్తి పోషమ్మ కొడుతుందట. సామెతనే ఉన్నది, మీరేం చేస్తారో అని చెప్పి గట్టిగా మాట్లాడుతున్నారు, బాధ కూడా పడుతున్నారు. ఓ బా రినుర్రి లేచి వచ్చేయంగానే నేను ఆడుకు మా ఇల్లు ఆడ చివరిని ఉంది సార్, ఆడ నుంచి మా కిడ్ నుంచి ఆడదాకా సౌండ్ వస్తుంది. ఏమైందని వచ్చి చూస్తే ఇవన్నీ కూలగొడుతున్నారు జేసీబీ తోటి. జేసీబీ తోటి కూలగొడుతుంటే ఎందుకు కూలగొడుతున్నారు సార్ అంటే ఇట్లా వేరే వాళ్ళు చెప్పారమ్మా మాకు కూలగొడుతున్నాం మేము అంటే మా లీడర్ బస్ లీడర్ ఉన్నారు ఆయననే గుంజుకొని వెళ్తున్నా సార్. ఎందుకు గుంజుకెళ్తున్నారు ఫస్ట్ మా చెప్పండి, ఏమి దేని గురించి గుంజుకొస్తున్నాం మీద ఏం ప్రాబ్లం అని అడిగితే ఇట్లా కూలగొట్టమని చెప్పారంటే సార్ ఎందుకు కూలగొడుతున్నారంటే ఏమో తెలియదు ఆడ ఎమ్మెరేవో ఎవరు వచ్చారంట. నేను వచ్చి చూడంగానే చూస్తే ఇంకా నేను కూడా పోతున్నా అనుకున్నారు, నన్ను కూడా ఇసిరిసిరి ఆడగొట్టేశారు. మొగ ఆయనది గల్లా బట్టి గుంజురు, మొగ అబ్బాయిది మళ్ళీ లీటర్ అబ్బాయిది బస్తి మొత్తం పాయింట్ గుంజేశారు. ఆడవాళ్ళ నైటిల్ చించేశారు మొగళ్ళకి, మొగళ్ళు నైటిల్ గుంజారు, ఆడళ్ళు ఏమో మొగ అబ్బాయి వాళ్ళకి పాయింట్లు మొత్తం గుంజుకుంటే తీసుకొని పోతున్నారు. ఆడళ్ళకేమో ఈ నైట్ లీడ్ ఉంటే నైట్లు మొత్తం ఇట్లా గుంజేసి గుంజుకొని వెళ్తున్నారు. వాళ్ళని మేము విడిపించుకొని ఇట్లా ఇట్లా అంటుంటే కూడా గుంజుకొని తీసుకెళ్తూనే ఉన్నారు మొగళ్ళు ఆడళ్ళు ఆడ కానిస్టేబుల్స్ గుంజుకొని వెళ్తున్నారు. ఇన్నారు కదా కదా అన్నట్టు ముచ్చట, నాకైతే పానము మస్తు కలకలన్నదుల్లా. ఇక మీకు అంతా కూడా డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం, అవి కట్టిస్తామని చెప్పి ఇక మొత్తం అంతా పెచ్చులు ఊడిపోయేటి డబల్ బెడ్రూమ్ ఇల్లు, నాణ్యత లేని ఇల్లు కట్టించుకుంటా ఆగం చేస్తున్నారు. మాకు అవసరమే లేదు, మేము గిరే గుడిసెలలో ఉంటాము, నాంతే నాంతం గిట్లనే ఎండకు ఎండుతాము అని చెప్పి అంటా ఉన్నారు. కాకపోతే మా గుడిసెలు మాత్రం విడికిన ఓనియము, మా జాగాలు కథాయి ఓనియము, మీరు ఎంతమంది కన్నేసినా కూడా మేము తిరగబడితే మాట వేరే ఉంటుంది కథ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇక పీజేఆర్ సార్ ఉన్నప్పుడు మంచుకుండే అయినా మంచోడు, ఇక గీనచ్చిండు దానవ నాగేందర్ అయితే తను తాగం చేస్తున్నాడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇక ఎమ్మెల్యే సాబ్ ఇంటి కాడికి పోతే ఈ పొద్దు రాను రేపు వస్తా ఎల్లుండేస్తా అనుకుంటా మాట్లాడితే మేము అంతా కూడా గుడిసెలు కూలగొట్టినాక 7 దినాలే 7 ఉండాలి, తాగుదామంటే నీళ్ళు కూడా గతిలేవు మాకు అని చెప్పి అంటా ఉన్నారు, మస్తు బాధపడతా ఉన్నారు. ఇక ఇదే మొక్క కదా, ఇక అంతా వచ్చిండ్రు ఎవరనుకుంటుండ్రు కాంగ్రెస్ కార్యకర్తలు లీడర్లు అంతా కూడా. ఇక పీజేఆర్ సార్ వల్ల బిడ్డ కూడా వచ్చింది విజయారెడ్డి అక్క, ఇక మాట్లాడుతూ ఉన్నది చూడండి రూపారు ఏమంటుందో. మా నాన్నగారు పి జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి ఇక్కడ కొంతమంది బలహీన బడుగు వర్గాలు గుడిసెలు వేసుకొని నివసిస్తుండే. వాళ్ళకి ఎన్నిసార్లు అప్పుడు ఇంద్రమ్మ ఇల్లులు కట్టిస్తామన్నా కానీ వద్దన్నా, మాకు ఎక్కడున్నామో అక్కడ గుడిసెలు పట్టాలు చేపియమని అడిగారు. సరే అని వాళ్ళకి కరెంటు బిల్లులు, వాటర్లు, సివరేజ్ అన్ని ఫెసిలిటీస్ అప్పటి నుంచే ఉన్నాయి. వాళ్ళకి పట్టాలు చేపించే సమయంలో ఆయన లేకపోవడంతో అప్పటి నుంచి వీళ్ళ బతుకులు ఆగమాగమగానే ఉన్నాయి. ఎవరు వచ్చినా కానీ వాళ్ళని వేడుకొని ప్రాధేయపడి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చినా ఎవరు కూడా వీళ్ళకి ఏమీ చేయలేదు. సరే తెలంగాణ వచ్చినాక డబల్ బెడ్రూమ్లు కట్టిస్తామని వీళ్ళని అప్రోచ్ అయితే వీళ్ళు వద్దని చెప్పారు, ససేమీరా అన్నారు. ఎందుకంటే ఈ జూబ్లీహిల్స్లో ఇంత కాస్ట్లీ ఏరియాలో వాళ్ళు ఉన్న జాగాలు వదిలేసి ఏదో 150 ఫ్యామిలీలు ఉంటాయి, నామమాత్రానికి 80 మందికి డబుల్ బెడ్రూమ్లు కట్టించి అందులో ప్లేస్ చేసి ఉన్న భూములన్నీ వాళ్ళు తీసుకుంటామంటే ఒప్పుకోకుండా మాకు ఎక్కడైతే మేము నివసిస్తున్నామో పేదోడికి కూడా భూమి ఉండాలా, ఈ జూబ్లీహిల్స్ లాంటి ఏరియాలో మేము కూడా గౌరవంగా బతకాలని ఇన్ని రోజులు పోరాటం చేశాం కాబట్టి మాకు ఇల్లులు కావాలని వాళ్ళు అడగడం జరిగింది. సరే పట్టాలు ఇప్పిస్తామని మా అబ్బాయి పెడుతూనే ఒక దిక్కు డబల్ బెడ్రూమ్ని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. డబల్ బెడ్రూమ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు కానీ ఇక్కడ ఎవరికి కూడా ఇష్టం లేదు, దాన్ని అడ్డుకుంటూనే ఉన్నారు, వాళ్ళు వద్దని చెప్తూనే ఉన్నారు. డబుల్ బెడ్రూమ్లు ఎవరు కట్టించాలి
ఎవరకైతే నీడే లేని వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు కట్టించాలి. ఆల్రెడీ వీళ్ళు ఇక్కడే 30 ఏళ్ల నుంచి కరెంట్ బిల్లులు కట్టుకుంటూ వాటర్ బిల్లులు కట్టుకుంటూ ఇక్కడ నివసిస్తున్న వాళ్ళకి ఏదో అప్పో సప్పో చేసుకొని ఇంత రూములు కట్టుకొని ఇక్కడ నివసించాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. 58 జీవో కింద కూడా అందరు కూడా అప్లై చేసుకున్నారు. సరే వర్షం పడుతుంది కదా గుడిసెలు తీసేసి రూములు కట్టుకుంటామని రూములు కట్టుకుంటుంటే అక్రమ నిర్మాణాల పేరు మీద మొత్తం బస్తీ బస్తీ దగ్గర దగ్గర దాదాపు 20-30 గుడిసెలు కూల్చివేశారు. ఇది ఎక్కడి వరకు సమంజసం? ఒక దిక్కు భారీ వర్షాలు పడుతూ ఉన్నాయి, అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఎక్కడైతే వర్షాల్లో ఉన్నారో లోతట్టులు ఉన్నారో వాళ్ళని రక్షిస్తుంటే ఇక్కడ వర్షం ఒక దిక్కు పడుతుంటే మేము పొద్దున వచ్చేటప్పటికి మొత్తం మునుగున్నాం. అందరినీ కూడా ఈ వర్షంలోనే వాళ్ళని జేసీబీ వేసి కూలగొట్టడము, వాళ్ళ నిరుపేదలందరూ కూడా వర్షంలో ఇప్పటికి కూడా నీడ లేకుండా నిలబడి ఉన్నారు. ఇలాంటి అక్రమాలకి ఈ వర్షంలో అయితే ఎవరు చూడరని సడిసప్పుడుగా పనిచేసుకొని బయటపడొచ్చు అనే ఉద్దేశంతో ఈ పనిచేశారు. కానీ డెఫినెట్గా వీళ్ళ వెంబడ కాంగ్రెస్ పార్టీ ఉన్నది, పీజీఆర్ వారసులు లెక్క మేము వెంబడ ఉన్నాము. మా నాన్నగారు ఏ బస్తీనకైతే సపోర్ట్ చేశారో వాళ్ళకి ఇక్కడే పట్టాలు ఇచ్చే వరకు మేము రేవంత్ రెడ్డి గారి ఈ దృష్టికి కూడా తీసుకెళ్ళాము. ఇక్కడ పట్టాలు ఇచ్చే వరకు మేము వీళ్ళతో ఉండి పోరాటం చేస్తాం, వీళ్ళకి అండగా ఉంటాం. ఇన్నరా గదా నట్టు ముచ్చట, ఇక పీసీసీ పేపర్ రేవంత్ రెడ్డి సార్ చెప్పిండి ఇలా అంతా కూడా గుడిసెలు కట్టిమని చెప్పి, ఇక మేమంతా కూడా ఇమీడియట్లీ కట్టిస్తున్నాం గుడిసెలు, ఇక మేమంతా కరెక్టే చేస్తున్నాము, వాళ్ళంతా కూడా అన్యాయం చేసి దోసుకపోతున్నారు అని చెప్పి కొద్దు చెప్తా ఉన్నారు కార్యకర్తలు లీడర్లు అంతా కూడా. ముచ్చట అయితే వాజీవే ఉన్నది, కానీ గంతగానం ఇది ఆ చెప్పు రేగి పోసెటి సార్ రాజ్యంలో అయితే అంత నాశనమే ఉన్నది. ఇక వానలవాడి మొత్తం అడుగు కొట్టుకపోతున్నది అంటే ఉండనీకి గుడిసె కూడా నీడ కూడా ఉండకుండా అంత గుంజుకపోతున్నారు అంటే మనుషులకు ఇంతనన్నా కలకలు అనకపోవచ్చునా, మనుషులకు ఇంతనన్నా కలకలు అనిపించకపోవచ్చునా అని చెప్పి అనుకుంటా ఉన్నారు ప్రజలంతా. ఇక అంత వచ్చినాక మేమే చేసినాము మేము అసంటోళ్ళము కామా అని చెప్పి ఇక ముంగడు కచ్చిండ్రు మళ్ళా ముచ్చట తీసుకొని. ఇకేమున్నది అంతా కూడా ఇండ్లు జర్ర అంత అధికారి తప్పిదం వల్ల అట్లా అయింది తప్ప మేము అంతా కూడా అట్లా చేసేటోళ్ళము కాము. ఇక మీరు గుడిసెలు వేసుకుంటామంటే గుడిసెలు వేసిస్తాము, డబల్ బెడ్రూమ్ కావాలంటే డబల్ బెడ్రూమ్ ఇస్తాము, లేకపోతే గదే గుడిసెలు ఉన్న జాగాలలో పట్ట చేసేయమంటే పట్ట చేసిస్తాము. మా ప్రభుత్వం ఇట్లా గుడిసెలు కూలగొట్టేది కాదు, ఇక మంచిగా చేస్తాము, తప్పితారట్లా అయింది ఊకోండి అని చెప్పి అంటా ఉన్నారు. ఎవరు అనుకుంటున్నారు తలా సాని సీన్ అన్న, ఇక ఇందాం రారి మొత్తము. రూల్ నంబర్ 46 లో మరి జరిగినటువంటి సంఘటన బాధాకరమైనటువంటి సంఘటన, గడిచిన 30 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలు మరి అక్కడ నివాసం ఉంటున్నటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని గౌరవ శాసనసభ్యులు దానం నాగేందర్ గారు ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి జీవో 58 కింద వాళ్ళు అప్లై చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ సిటీలో గడిచిన 50-60-70 సంవత్సరాల నుంచి ఉన్న చిటిలమైనటువంటి సమస్యలు, ఎందుకంటే స్లమ్ కింద నోటిఫై అయినటువంటి ప్రాంతాలు కూడా ఇప్పటి వరకు రెగ్యులరైజ్ కాలే, నోటిఫైడ్ దీంతో పాటు నోటరీస్ అయినటువంటివి కూడా రెగ్యులరైజ్ కాకపోతే గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతోని 58 జీవో 58 తీసుకొచ్చి ఇప్పటికే 100,000 మంది వరకు రెగ్యులరైజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ టైం ఫ్రేమ్ ప్రకారం కొంతమంది అప్లై చేసుకోలేకపోతే తెలుసో తెలియక మళ్ళీ ఒకసారి వాళ్ళకి అవకాశం ఇచ్చి మరి ఈ అంబేద్కర్ నగర్ కూడా దాంట్లో ఉంది, ఒక చిన్న అధికారి చేసిన తప్పిదం వలన మరి ఉదయం అక్కడికి పోయి మరి వాళ్ళ గుడిసెలు కొన్ని తీసేయడం అక్కడ కొన్ని ఇబ్బందులు జరగడం, వెంటనే నాగేందర్ గారు కూడా స్పందించడం ఇవన్నీ జరిగినాయి. కాబట్టి నేను వెంటనే నాగేందర్ ఎమ్మెల్యే గారిని కలెక్టర్ గారు ఆర్టీఓ ఎంఆర్ఓని ఇక్కడ పిలిపించడం జరిగింది. ఫర్దర్ గా మీకు ఎవ్వరికి ఎటువంటి ఆటంకం ఇబ్బందులు ఉండవు, మేము పూర్తిగా సెక్యూర్ గా ఉంటాం, గవర్నమెంట్ మీకు సెక్యూరిటీగా ఉంటారు, మీకు అక్కడనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడుతుండ్రు, ఒకవేళ డబుల్ బెడ్రూమ్ లో పోయే వాళ్ళు ఉంటే వాళ్ళని అక్కడ పంపిస్తారు, లేదు ఇక్కడనే మాకు రెగ్యులరైజ్ చేయమంటే రెగ్యులరైజ్ కూడా చేసిస్తాం. చాలా మంది సందర్భం వచ్చింది కాబట్టి కొంతమంది వచ్చి రాజకీయాలు చేయాలనుకుంటున్నారు, బట్ వాళ్ళు ఎవరు రాజకీయాలు చేసినప్పటికీ ఈ గవర్నమెంట్ కాన్సెప్టే పేదవారిని దృష్టిలో ఉంచుకొని పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం లేదు. 2014 నుంచి ఇప్పటి వరకు కూడా పేదవాళ్ళని దృష్టిలో ఉంచుకొని పేదవాళ్ళ అవసరాలను దృష్టిలో ఉంచుకొని గడిచిన 70-80 సంవత్సరాల నుంచి జరిగినటువంటి జటిలమైనటువంటి సమస్యలకు కూడా మేము పరిష్కారం ఇచ్చినటువంటి ప్రభుత్వం, ఈరోజు పేదవాళ్ళ ఆకర్షించినటువంటి ప్రభుత్వం కాబట్టి ఎప్పుడు కూడా పేదవాళ్ళ పుట్టగొట్టే ప్రయత్నం చేయం. కాబట్టి అంబేద్కర్ నగర్ వాస్తవులకు అందరికీ నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, మీకు నెక్స్ట్ వీకే నేను వస్తా అక్కడికి, నేను నాగేందర్ గారు అధికారులు అందరూ వచ్చేస్తారు, వాళ్ళందరూ ముందు చెప్పి మీకు ఏంటంటే భవిష్యత్తులో మీకు ఎటువంటి ఆటంకాలు లేకుండా చూసుకునే బాధ్యత మాది,
58 రెగ్యులరైజేషన్ టెన్షన్ పడవలసినటువంటి అవసరం లేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇన్నారు కదా కదా అన్నట్టు ముచ్చట, ఇక మరి తొలి వెలుగు దెబ్బనా మజాక అని అంటా ఉన్నారు పబ్లిక్ అంతా ముచ్చట చూసినాక.